ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వరద ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులకు జీలుగుమిల్లి గ్రేస్ మందిర్ పాస్టర్ రెవరెండ్ బి ఎజ్రా శాస్త్రి మరియు నిర్మల శాస్త్రి దంపతుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు। ప్రకృతి కన్నెర చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివాసముంటున్న వారిని గంగమ్మ చుట్టుముట్టి ఎటు వెళ్ళలేని దారిలో అతి కష్టం మీద పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరకు తన వంతు సహాయంగా కుక్కునూరు వేలేరుపాడు మండలాల వరద బాధితులకు సుమారు 1000 మందికి నిత్యావసర సరుకులు ఆహార ప్యాకెట్లు నీరు అందించారు। గతంలో కరోనా సమయంలో ముందు ఉండి తినడానికి తిండి లేని అనాథలకు వలస కూలీలకు ప్రతిరోజు అన్నదానం చేశారు। ఈ కార్యక్రమంలో గ్రేస్ మందిర్ వ్యవస్థాపకులు ఎజ్రా శాస్త్రి మంది इतर सभ्यु పాల్గొన్నారు। వివాహ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నపాటిగా ఎక్కడవారు అక్కడే తమ తమ బిల్లలను వస్తువులు తీసుకుని మరి ఏతైన ప్రాంతాలకు వలస వెళ్లిపోయి ఒకవైపు వాతావరణం బాగోక తినడానికి తిండి లేక ఉండటానికి వసతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి మాకు తెలియగానే మరి వెంటనే మా శక్తికి కలిగినటువంటి సిద్ధపాటును సిద్ధం చేసుకుని మరి ఆహారాన్ని నిత్యావసర సరుకులు మరి లక్షల రూపాయలు వెచ్చించి మరి వేలాది మందికి అందజేయాలని సిద్ధపడి వెళ్ళి మరి అన్నిటి అందరికీ కూడా అందజేయడానికి మేము చాలా వస్తువులు సిద్ధపరిచాము। ఉప్నూరు మండలంలో కొన్ని గ్రామాలు అదే విధంగా ఎలేరుపాడు మండలంలో కొన్ని గ్రామాలు మరి నిరాశ్రయులైనటువంటి వారికి మేము అందజేస్తున్నాం। కాబట్టి అదే విధంగా వారందరూ ఎంతో ఆకలితో అలమటిస్తూ నిత్యావసరాలు లేక బాధపడుతున్నారు। మరి వెళ్ళడానికి కూడా అవకాశం లేనప్పుడు మరి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మరి ఆ యొక్క విషయాలలో సహకరించి మమ్మల్ని వస్తువులను చేర్చడానికి కృషి చేశారు। మరి గ్రేస్ మందిర్ తరపున మరి ఈ విధంగా ఎన్నో మరి కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది। గత కాలంలో కూడా కరోనా కాలాలలో లక్షల రూపాయలు వెచ్చించి మరి నిరంతరంగా నిత్యావసరాలు కూరగాయలు పంపించడం కాకుండా ముంపు ప్రాంత ప్రజలకు మరి బట్టలు రగ్గులు వస్తువులను తీసుకెళ్లిన సందర్భాలు కూడా గత సంవత్సరాల్లో మేము చేశాము। మరి మార్మూలు ఉన్న ఈ మందిరము ఈ సంఘం తరపున మేము ఎప్పుడు కష్టం వచ్చినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సంఘ సహకరణ మరి యవనస్తుల ప్రోత్సాహంతో మరి ఇటువంటి కార్యక్రమాలను చేయటం జరుగుతుంది। మరి ఇంకా మునుముందు కూడా మరి ఏ యొక్క ఉపద్రవాలు ప్రకృతి విపత్తులు వచ్చినా సరే మరి వాటికి సహాయం చేయడానికి వందలాది మంది సంఘ బిడ్డలు ఇక్కడ సిద్ధంగా ఉండి మరి కష్టించి శ్రమపరిచి మరి సహాయం చేస్తున్నాం। దేవుని వాక్యం బైబిల్ చెప్పబడింది, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, బలహీనుల్ని బలపరచమన్నాడు, ధైర్యించిన వారికి ధైర్యపరచమన్నాడు, దిక్కులేని వారిని ఆదరించటయే నిజమైనటువంటి భక్తి అన్నాడు। కాబట్టి భక్తి అనేది క్రియలలోనే చేయాలి, కేవలం గదుల మధ్య చేసేది కాదని మరి మనం చూపేటువంటి సహాయం ద్వారా మరి అనేకులు ఆదరించబడటమే దేవునికి సంతోషం। మన కోసం దేవుడు వచ్చి మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన కోసం మనం కూడా చేయాలనేటువంటి ఒక వాక్య భాగము చేత మేమందరం సిద్ధపడి